రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల విషయంలో తన వాణిని బలంగా వినిపించేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు కృష్ణా గోదావరి బోర్డుల సమావేశాలు నిర్వహించిన హాజరు కాలేదు. ఈ నెల 27న జరిగే బోర్డు సమావేశానికి హాజరు కానుంది. నీటి పంపకాల విషయంలో ఉన్న అభ్యంతరాల్ని ఈసారి బలంగా బోర్డు ముందు చెప్పాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఈ నెల 27న కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం అందించింది. అయితే కేంద్రం ఇచ్చిన గెజెట్లోని అంశాలపై సమావేశం జరగనుంది. గతంలో ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీలను రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది. అయితే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ కోసం అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ కోరుతోంది. 2016-17 సంవత్సరాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీటిని పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2017-2020 జరిగిన సమావేశాల్లో 66-34 నిష్పత్తిలో జలాలను పంచుకోవడానికి అంగీకారం కుదిరింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదానికి కారణమైంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి 2 సార్లు లేఖలు రాశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. కృష్ణా జలాల్లో చెరిసగం పంచాలి అని, దీనికోసం పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలి అని గతంలో లేఖలో తెలిపింది. 2021-22 సంవత్సరానికి నీటి కేటాయింపులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న ఇరిగేషన్ అధికారులు బోర్డు సమావేశంలోని ఎజెండా, గెజెట్ నోటిఫికేషన్లలో పొందుపరిచిన అంశాలు, అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్లను తెలుగు రాష్ట్రాలకు సమర్పించి విడుదలైన 6 నెలల్లోపు అనుమతి తీసుకోవడం, ఏడాదిలో కేటాయించిన నీటిని వాడుకోకపోతే ఆ నీటిని తదుపరి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా ప్రాజెక్టు నిండితే విద్యుదుత్పాదన ప్రాజెక్టులన్నీ నిండిన సమయంలో మిగులు జలాల వినియోగం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను అమలు చేయాలని తెలంగాణ కోరనుంది. ఈసారి జరిగే సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సమాన వాటా రాబట్టేలా బలమైన వాణి వినిపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గెజెట్ నోటిఫికేషన్లోని అంశాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. తెలంగాణ అధీనంలో ఉన్న శ్రీశైలం, ఎడమ, పులిచింతల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ఏపీ సర్కారు తప్పుపట్టడంపై గట్టిగా నిలదీయాలి అని తెలంగాణ భావిస్తోంది. కేఈఆర్ఎంబీని విశాఖపట్నం తరలించే అంశంపై కూడా 27న జరిగే సమావేశంలో లేవనెత్తాలని అధికారులను కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను తప్పుపడుతున్న ఏపీ తీరును రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఎత్తిచూపాలి అని తెలంగాణ భావిస్తోంది. తెలంగాణ నీటిపారుదల శాఖ రంగ నిపుణులు ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలి అని కేసీఆర్ నిర్ణయించారు.